సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ లో జడ్పీ చైర్మన్ మంజుశ్రీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలోని 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరియు మండల వారీగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జోగిపేట మున్సిపల్ యొక్క చెత్తా చెదారం, డ్రైనేజీ, పారిశుద్ధ్యం గురించి చర్చరాగా అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు పారిశుద్ధ్య కార్యక్రమం ఎంతమంది సిబ్బంది అయినా తీసుకుని క్లీన్ చేయాలని మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు సూచించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మెడికల్ కాలేజీ ప్రస్తావన మరియు మంచినీటి సమస్య పటాన్చెరు నుండి సంగారెడ్డికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే మహబూబ్ సాగర్ పూడికను గురించి అసెంబ్లీ సమావేశం కేసీఆర్ ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మొదటిసారిగా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా సంగారెడ్డి వచ్చినందుకు హరీష్ రావు గారికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం ఎలాగైనా రేపు అనగా 27/9/2019 వరకు పర్మిషన్లు ఇచ్చి డంపు యార్డు మరియు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయాలని నాయకులకు కోరారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని జిల్లా పరిషత్ యొక్క నూతన భవనాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని, దీనికి కావలసిన మొత్తం చెక్ ద్వారా అందజేశారు. జిల్లా పరిషత్ నూతన కార్యాలయాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని మండల కేంద్రాల్లో కూడా విడతల వారిగా ఒక్కొక్కసారి మండల కేంద్రాల్లో చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని కూడా క్లీన్ విలేజ్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటామని ఎమ్మెల్యేగా లేదు కాబట్టి అప్పుడు శుభాకాంక్షలు చెప్పే అవకాశం లేదు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి 2వసారి మంత్రిగా వచ్చినందుకు హరీష్ రావు మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అవి చెప్పి వాటికి వివరణ కూడా సంబంధించుకోవచ్చు. ప్రధానంగా మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ అసెంబ్లీలో కేసీఆర్ గారు ప్రకటించారు. తప్పకుండా ఢిల్లీ శాంక్షన్ రాగానే మొదటి విడతలోనే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మంత్రి గారు హరీష్ రావు గారు సమక్షంలో ఇక్కడ జరిపింది. అట్లాగే రెండవది మహబూబ్ సాగర్ చెరువుకు సంబంధించి గతంలో ఎన్ని ఎక్కించారు, ఆ కూడిక కోసం అసెంబ్లీలో అడిగినప్పుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కూడా స్పందించారు. అది కూడా ఒకసారి వారికి జిల్లా పరిషత్ సమావేశంలో జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఇంకో అంశం ఏంటంటే మహబూబ్ సాగర్ మనకి ఇదంతా ఇండస్ట్రియల్ జోన్ కదా, జిల్లా హెడ్ క్వార్టర్ ఐఐటి కానీ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఎంఆర్ఎఫ్ అట్లాగే బిడ్డలు మహబూబ్ సాగర్ని మొట్టమొదటి పట్టణం తీసుకున్నాడు. మరి జోగిపేట నిజంగా కూడా జిల్లాలో బాగా వెనుకబడ్డ పండుగ, మీరు కూడా పోవాలి. దానికి కొంచెం మెషినరీ కూడా లేకపోతే పర్సన్ పర్సన్ పెట్టిన తర్వాత మీకు రావాలని కలగదు, మీరు కూడా వస్తే నాకేదో కమిట్మెంట్ ఉందా చూస్తే, లేకపోతే నేను కూడా వస్తాను. కలెక్టర్ గారి దగ్గర పోయి కొంచెం మెషినరీ కూడా ప్రొవైడ్ చేయండి. ఆ రోజు ఒక 40-50 ట్రాక్టర్లు, ఒక 4-5 జేసీబీలు కొంచెం అంతా మొబిలైజ్ చేసి ఆ జోగిపేట వారు అన్నట్టు మంచి గాంధీ జయంతి రోజు పెట్టింది. క్రాంతి గారు వెంకపడ మున్సిపాలిటీ ఫుల్ డ్రైవ్ పెట్టిందని కొట్టేసింది. మీరు పాల్గొనండి, మా భూపాలన్న కూడా పాల్గొంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సస్పెండ్ చేయండి, చేపిస్తాం సుశీల్ అమ్మాయి గారు, పంపిస్తా సర్పంచ్ గారినే చదువుతాం మీ ఊరికి, ఓకే కలెక్టర్ గారినే చదువుతాం. సర్పంచ్ మాట్లాడుతున్నాను, ప్రభుత్వం వ్యతిరేకంగా చేయాలి, చేయకపోతే ఆయన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ఆయన మీద అన్నదాన వేటు వేస్తాం. ఇప్పుడు మండల ఆర్గనైజర్ కంపేర్స్ కు ఆయన మన శ్మశాన పట్టడానికి జాగ్రత్త ఇబ్బంది సార్. నేను వెళ్ళినా ఎక్కడైతే ఎందుకంటే 597 గ్రామాలలో అయిపోయింది, 50 మిగిలినాయి. ఆ 50 మనకు డబ్బు కోసం అవసరమైతే కఠినంగా అయినా వ్యవహరించి మంచి పని చేద్దాం, అవసరమైతే పోలీస్కి చెప్తాం, ఎంఆర్ఓ చెప్తాం, గట్టిగానే చేద్దాం. 6 లేదు అసలు చేద్దాం, మీ పక్క వారికి 2 నెలల లోపల బిల్డింగ్ పూర్తి చేసి నెక్స్ట్ మీటింగ్ అలా జరగాలి. ఒక 1 crore ఇవాళ మీకు జడ్పీ నుంచి శాంక్షన్ ఇస్తాను. యూ టేక్ ఇట్ ఫ్రమ్ జడ్పీ అండ్ కంప్లీట్ చేసి ఇమీడియట్ గా నెక్స్ట్ మీటింగ్ అలా జరిగేటటువంటి సరిపోతలేదు. ప్రెస్ వాళ్ళకు, జర్నలిస్టులకు, ఆఫీసర్లకు, మన సభ్యులకు అందరికి ఇబ్బంది అయ్యండి, దాన్ని పూర్తి చేయండి. ఇప్పుడే అందిస్తున్నారు వాళ్ళ దత్త.
ఆ గ్రామం మొత్తం అభివృద్ధి కోసం కావచ్చు కృషి చేస్తాను. ఆ గ్రామాన్ని బాగు చేసే మా అతీశ్రావు గారికి, మా ప్రభుత్వం జరిగిన మంత్రి గారికి సహకరిస్తే నా గ్రామం గురించి అందరం కొంత సమస్యలు వస్తాయి మౌకా మీద పోయిన తర్వాత. వీలైనంత వరకు ఎల్లుండి 27వ తారీఖు గౌరవ శాసనసభ్యులు గాని జడ్పీటీసీలు ఎంపీపీలు ఉంటే ఫౌండేషన్ చేయాలంటే చేసేయండి, రేపేనా రేపే 27 కాబట్టి రేపు చేస్తే చేయాలంటే చేయండి, చేయకపోయినా కానీ సర్పంచ్కి మీరు అందరికి కూడా అనుమతించండి. ఎక్కడక్కడ స్టార్ట్ చేసేస్తారు? నాకున్న సమాచారం ప్రకారం 647 గ్రామ పంచాయతీలకి, 597 గ్రామ పంచాయతీలకి ఆల్రెడీ జాగాలు ఇచ్చేసిన పర్మిషన్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తారు. జిల్లాకి పంపించి ఒక 5-6 జిన్నారం లాంటి దాంట్లో అక్కడ ఇక్కడ కొన్ని ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి పంపించి తెచ్చుకుంటాం. మిగతా గ్రామాల్లో మాత్రం ఎమ్మెల్యే శాసనసభ్యులు పోటీ ఉండాలి, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు కూడా గౌరవ శాసనసభ్యులు కూడా నా రిక్వెస్ట్ చేసి మంత్రి గారి తరఫున మీ యొక్క నియోజకవర్గంలో 100% 2 ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కడైనా సరే స్థలాలు లేకపోతే గ్రామ పంచాయతీకి కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంది, కానీ తక్కువ ధరకు లేదా కొనటం అంటే కొనలేదు. నిన్ననే మన ఆర్డీఓ నారాయణపేట వెళ్తా, నారాయణపేట అడిగితే జుక్కల్లో అక్కడ లేదు, ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు. పట్టాలంటే 2 కోట్ల రూపాయలు అంటారు ఎకరం, జుక్కలు అంటే మన డబల్ బెడ్రూమ్ పట్టణంలో 2 crores. కాబట్టి అది సాధ్యమైన పని కాదు, గ్రామ పంచాయతీలో ఉండే అమౌంట్ తక్కువ. కాబట్టి నా రిక్వెస్ట్ మంత్రి గారి తరఫున అనుకోండి, లేకపోతే జిల్లా కలెక్టర్గా ఆరు మన శాసనసభ్యులు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, నా రిక్వెస్ట్ మీ మండలంలో మీ మండల పరిధిలో 100% వైకుంఠ ధామాలు డంప్యాడ్స్ 27వ తారీఖు అయిపోయి మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటాం. 27వ తారీఖు కమిట్మెంట్ ఉన్నాయి ఆల్రెడీ. వండర్ఫుల్ అత్యద్భుతం ఏంటంటే మొన్న ఒక గ్రామం